శుభములు గూర్చి స్వామికి నేడు, శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళ ఎరండి, సేవలు చేయ వేళ ఎరండి, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, జాగులు వీడి వేడగరండి, జాగులు వీడి వేడగరండి, శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళ ఎరండి. తీయని మాటల మాధుర్యమును, మాయని మమతల సహచర్యమును, తీయని మాటల మాధుర్యమును, మాయని మమతల సహచర్యమును, చేతలలోని చూపిన స్వామిని, చేతలలోని చూపిన స్వామిని, కొనియాడుటకై త్వరపడి రండి, కొనియాడుటకై త్వరపడి రండి, శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళ ఎరండి. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం పాటి మండల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తుమ్మ అన్నమ్మకు దేవునిది వెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు. సౌడు లహరి అని ట్రీసా తన వైద్య విద్యను పూర్తి చేసుకుని రష్యా నుండి క్షేమంగా తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా, ఇక్కడ మొదటి ప్రయత్నంలోనే తన వైద్య పరీక్షలలో విజయం సాధించినందుకు దేవునికి కృతజ్ఞతగా, వైద్య వృత్తిలో దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని తుమ్మ మర్రెడ్డి మరియు వారి వంశవృక్షంలోని ఆత్మలు నిత్య విశ్రాంతి, కుటుంబంలో అందరికీ ఆత్మ శరీర మేలు పొందినట్లును, సౌడు ప్రభాకర్ రెడ్డి కంపెనీని ఆశీర్వదించమని ప్రభాకర్ రెడ్డి, నిర్మలరాణి, లహరి, గౌతమ్, తుమ్మ అన్నమ్మ అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ఈరోజు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. జన్మదినం జరుపుకుంటున్న అల్లం హృదయ కిరణ్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని. అల్లం అంతోని, అల్లం జత్రుతమ్మ, అల్లం ఆనందరాజ్, అల్లం దివ్య, మేరీ, అల్లం విజయ, నీలిమ, అల్లం మేరీ సోఫియా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం ఎనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్యలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం ఎస్ఎస్ సగాయి రాజన్, సునీత, మేరీ శాంతిని, రాజస్, రాజన్ జోస్లకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తున్నారు. గాలిచిన్న కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న అమర్లపూడి మధుసూదన్ రావుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును అమర్లపూడి చిన్నప్ప, లుర్దుమేరి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బోయిదాపు మరియదాసు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, శాంతి సమాధానములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఎద్దుల కుటుంబం, తుమ్మా కుటుంబం, కళ్ళెం కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఎం లక్ష్మి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎంఆర్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం వలపర్ల వెంకట్, స్వరూప, వి రోహిత బాబీలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు.
వారు హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ నూతన వధూవరులు ఏర్వ బాల అభిలాష్ రెడ్డి పెంటారెడ్డి దివ్యలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కృతజ్ఞతాబలిని శవ్వ వరుణ్ రెడ్డి ఏర్వ మేరీ అనూష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి ఇన్నారెడ్డికి పూర్తి స్వస్థత చేకూర్చినందుకు దేవునికి కృతజ్ఞతగా ఆరోగ్యమాత పేరిట గాలి ఆనందరెడ్డి సురేష్ రెడ్డి సునీల్ రెడ్డి సంధ్యా సెలీనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ గంజి భాస్కర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు గంజి సుమంత్ సుదీప్తకు మంచి భవిష్యత్తు వీరి తలంపును నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం నూతన గృహం కొనటంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరియు ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడు దీవించాలని కుటుంబంలో ఆరోగ్యం శాంతి సమాధానాలు ప్రసాదించమని ఎం విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. డాన్ బోస్కో విచారణ గాజ లుర్దు రెడ్డి మేరీస్ లేవ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తూబాడు విచారణ తిరుమల రెడ్డి అన్నమ్మ తిరుమల రెడ్డి రాయపరెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ మారంరెడ్డి చిన్నప్రెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ బందెల రాయప్ప జ్ఞానమ్మ చిన్నప్ప అంతోనమ్మ అర్లప్ప చిన్నమ్మ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బుచ్చిరాజుపాలెం విచారణ బొబ్బర్ల విజయకుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సనత్ నగర్ విచారణ గాదె మెల్కిరెడ్డి సునీత మధులికలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ఖమ్మం ధృవర్ష రెడ్డి ఖమ్మం విఖ్యాత రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కృతజ్ఞతాబలిని అమ్మటి బాలరెడ్డి రాజేశ్వరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ఖమ్మం అసంత ఖమ్మం ఫాతిమాలకు సంపూర్ణ ఆరోగ్యం దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా ఖమ్మం జోజిరెడ్డి ఇన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం శాంతినగర్ విచారణ అఖిల్ రెడ్డి బాల రాహుల్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు పరీక్షల యందు మంచి మార్కులు ప్రసాదించమని కొమ్మారెడ్డి ఆనందరెడ్డి అరుణ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం నూతనంగా ప్రారంభిస్తున్న ఎస్ఎన్ఎస్ లాజిస్టిక్ కంపెనీకి అభివృద్ధిని ప్రసాదించమని వ్యాపారం బాగా అభివృద్ధి చెందినట్లుగా గర్నపూడి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 62వ జన్మదినం జరుపుకుంటున్న గేదెల జయరాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుమార్తెలు అల్లుళ్ళు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వినీత్ రాసిన MBBS పరీక్షలలో మంచి ఫలితాలు ప్రసాదించమని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కొమ్మారెడ్డి బాలరెడ్డి ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సింగారం విచారణ ఆగస్టు 31న మరణించిన వడిచెర్ల మరియమ్మ గారి ఆత్మ మరియు వడిచెర్ల కస్పారెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతిని మోక్ష భాగ్యమును ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 23వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి 3 పట్టణాలు కూడా మనము మన పొరుగు వారి యొక్క కాపలాదారులము అన్నటువంటి సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అలనాడు కయీను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, నేను నా సహోదరుని యొక్క కాపలాదారున్నా అని ప్రశ్నించినటువంటి కయీను ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు ప్రభువు, అవును నీవు నీ పొరుగువాని యొక్క కాపలాదారునివే, నీ పొరుగువాని యొక్క ఆత్మ శరీర మేలుల గురించి నీకు బాధ్యత ఉంది అని ఈరోజు తల్లి తిరుసభ 3 పఠనాల ద్వారా మనకు హెచ్చరికను చేస్తూ ఉన్నాయి. మరి అనేక సార్లు ఎవరిటి పోతే నాకేంటి అన్నటువంటి భావన మనందరిలో కూడా ఉంటుంది. నేను రక్షింపబడితే చాలు, నేను మోక్షము పొందితే చాలు, ఇది వ్యక్తిగతమైనది అని మనం అనుకుంటూ ఉంటాం.
కానీ రక్షణ వ్యక్తిగతమైనప్పటికీ రక్షణ మనము మన తోటి సహోదరుల ద్వారానే మనము కూడా పొందుతాము. కనుక ఆ సహోదరుల మీద సోదరిమణుల మీద మనకు బాధ్యత ఉన్నది అని ఈరోజు పఠనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరి అనేక సందర్భాలలో నేను నా దేవుడు మాత్రమే నాకు కావాలి, ఇక నా పొరుగువానితో సంబంధం లేకుండా మనము జీవించినటువంటి సందర్భాలను తలుచుకుని ఆ కరుణామయుని యొక్క మన్నింపును క్షమాపణను యోగ్యమైన రీతిలో ఈ పవిత్ర పూజలో పాల్గొనడానికి ముందుగా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నకైనా పరిశుద్ధమయ్య మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను ఓదార్చపంపబడిన ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాపులను మన్నించిన క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. మా కోసం సిలువలో నీ ప్రాణత్యాగము చేసిన ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మేము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవము గణ ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవము గణ ఆరాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజవతారా,
దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మహాగణతతు పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో ప్రోవా మేము వేడైదము పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడు వారా పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడు వారా ఆమేన్ ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి నీకు ప్రియమైన ఈ పుత్రి పుత్రులను జాలితో చూడుము క్రీస్తుని నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వతంత్రమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్. సామాన్య కాలంలో 23వ ఆదివారము మొదటి పఠనము. నీవు పాపాత్ముని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకున్నట్లు చేయవేని నీవు అతని మరణమునకు బాధ్యుడవగుదువు. ఎహెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలేను. నేనెవడైనా పాపాత్ముడు చచ్చునని పలుకునేని నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకున్నట్లు చేయవేని అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవతని మరణమునకు బాధ్యుడవగుదువు. కానీ నీవెవడైనా దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడుమని చెప్పినా పశ్చాత్తాపపడడేని అతడు పాపిగానే చనిపోవును. అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు కలగదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ, నేడు మీరు
నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు రెండు ప్రభువును సంతోషముతో స్తుతింతము మన రక్షణ దుర్గమైన దేవుణ్ణి ఆనందముతో కీర్తింతము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదము సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదము అందరూ నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు రెండు శిరము వంచి ఆయనను ఆరాధింతము మనలను సృజించిన ప్రభు ముందట మోకరిల్లుదము ఆయన మన దేవుడు మనము ఆయన కాచి కాపాడు ప్రజలము ఆయన మేపు మందలము అందరూ నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు రెండవ పట్టణము పుణ్యత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు సహోదరులారా ఎవరికిని ఏమీను బాకీ ఉండకుడు మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అది ఒకరినొకరు అన్యోన్యముగా ప్రేమించుకునుటయే తోడివాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు ఎలైనా వ్యభిచరింపకము హత్య చేయకము దొంగిలింపకము ఇతరుల సొత్తుకై ఆశపడకము అను ఈ ఆజ్ఞలు అన్నియును ఇతర ఆజ్ఞలేవి అయినను నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడి ఉన్నవి తోడివాణిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చేయడు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు వేదమై సంవేదమై మదిలో నిలువని మోదమై ఆమోదమై ఎదలు మీటని సమతానాదం ప్రభుని వాక్యమని నవ్య భావాల సాగుదాం పొడమిలో సమతానాదం ప్రభుని వాక్యమని నవ్య భావాల సాగుదాం పొడమిలో మంచి మనసు మాలలల్లి మంచి చేయగా మంచి మనసు మాలలల్లి మంచి చేయగా సహోదర ప్రేమను మనము చాటుదా సహోదర ప్రేమను మనము చాటుదా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక నీ
ప్రవక్త మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 18:15-20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకునిన వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగను సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన యొక్క తోటి వారి కాపలాదారులము అని అంశాన్ని ఈరోజు పఠనాలు మన ముందుంచుతూ ఉన్నాయి. పూర్వకాలములో కుక్క కరిచినప్పుడు సరైనటువంటి మందు ఉండేది కాదు. కొంతమంది కొన్ని రకాలైనటువంటి కుక్కల చేత కరవబడినప్పుడు ర్యాబిడ్ అనేటటువంటి జాతి కుక్క చేత కరవబడినప్పుడు వారు కుక్కలాగా ప్రవర్తించి ఆ తర్వాత చనిపోవటం కూడా జరుగుతూ ఉంది. ఒక స్త్రీ అటువంటి కుక్క చేత కరవబడింది. అయితే డాక్టర్ గారు చెప్పారు, అమ్మా ఇక నీవు బ్రతకటం కష్టం అనుకుంటా, ఎందుకంటే ఆ రోజుల్లో సరైనటువంటి మందు లేదు, చిన్న చిన్నగా నీవు కూడా కుక్క వలె కరవటం, కొద్ది రోజుల్లో ఆ తర్వాత చిన్నగా నీవు మరణించడం జరుగుతుంది, కాబట్టి ఇక నీ విషయాలన్నీ కూడా నీవు అన్నీ సర్ది చేసుకో, అనగా వీలునామా ఇటువంటి అన్నీ కూడా రాసి సిద్ధపడు నీ మరణానికి అని డాక్టర్ గారు చెప్పారు. అయితే డాక్టర్ గారి యొక్క మాట వినటువంటి ఈ స్త్రీ ఒక పేపర్ తీసుకొని రాయటం మొదలుపెట్టింది. రాస్తూనే ఉంది. డాక్టర్ గారు విస్తుపోయారు. చూడబోతుంటే నీవు పెద్ద వీలునామా రాస్తున్నావన్నట్టుంది, చాలా ఆస్తులున్నాయా, ఎందుకంటే ఇందాకటి నుంచి చూస్తున్నా నీవు రాస్తూనే ఉన్నావు, చాలాసేపు రాస్తున్నావు, పెద్ద వీలునామా రాస్తున్నావు అని డాక్టర్ గారు అడిగారు ఆమెని. ఆమె చెప్పింది, డాక్టర్ గారండి రాస్తున్నాను నేను, కానీ నేను రాసేది వీలునామా కాదు, ఎవరెవరిని నేను కరవాలి అన్నటువంటి లిస్టు తయారు చేసుకుంటున్నాను అని ఆమె చెప్పింది. అంటే సహోదరుల మీద వారు పాపము చేసినప్పుడు, ఈరోజు సువార్త మనందరికీ బోధించేటటువంటి విషయము, నీవు వెళ్ళి అతనితో ఆ వ్యక్తితో ఆమెతో మాట్లాడి మీరు పరస్పరము సర్దిపుచ్చుకోవాలి అని మొట్టమొదటిగా చేయవలసినటువంటి బాధ్యతను తెలియపరుస్తూ ఉంది. అయితే సువార్తలో ప్రభువు ఒక వ్యక్తి దోషము చేసినప్పుడు పాపము చేసినప్పుడు ఏ విధముగా మనం ప్రతిస్పందించాలి అన్న దాని గురించి 4 మెట్లు విధానాన్ని మనకు నేర్పిస్తున్నారు.
మొట్టమొదటి మెట్టు ఏమనగా చేయవలసినది మొట్టమొదటి పని నీవు ఒంటరిగా వెళ్ళి అతనితో మాట్లాడి బుద్ధి చెప్పుము. ఇది మొట్టమొదట చేయవలసింది. రెండవది, అతడు నీ మాట వినని ఎడల ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి సాక్షులుగా తీసుకొని వెళ్ళి అతనితో మాట్లాడాలి. అది రెండవది. అది కూడా విఫలమైనట్లయితే సంఘమునకు తెలుపుము. సంఘం అంటే ఇక అందరికీ తెలియపరచటం. ఇది మూడవది, మూడవ మెట్టు. నాలుగవ మెట్టు, ఈ మూడు విఫలమైనప్పుడు అతనిని బహిష్కరింపుము. అయితే సువార్త బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ నాలుగవ మెట్టు అనేది బహుశా ప్రభు చెప్పి ఉండకపోవచ్చు, మత్తయి గారు తన సువార్తలో ఆయన రాసి ఉండవచ్చు తనంతట తానుగా ఈ నాలుగవ మెట్టు గురించి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే పాపులను ప్రేమించేటటువంటి ప్రభువు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు అంత ఘోర పాపిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటటువంటి ఉపమానాన్ని చెప్పినటువంటి ప్రభువు ఒక పాపిని ఏ విధముగా బహిష్కరిస్తారు? కాబట్టి ఈ నాలుగవ మెట్టు బహుశా ప్రభువు మాట కాదు, ఇది మత్తయ్య గారి మాట అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ నాలుగు మెట్లు, మొట్టమొదటిది వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాలి ఒంటరిగా, రెండవది ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకొని వెళ్ళి మాట్లాడాలి, మూడవది సంఘమంతటా కూడా చెప్పాలి, ఆ తర్వాత నాలుగవది బహిష్కరించాలి. ఇది ఈ మెట్లు పద్ధతిన మనము ఒక సోదరుని సహోదరిని సరిదిద్దాలి. కానీ మనమేం చేస్తున్నాం ఈ రోజున? నాలుగో స్టెప్ నుంచి మొదలు పెడతాం. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు, పాపం చేస్తుంది, దోషము చేస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు మొట్టమొదటిగా మనం చేసే పని ముందు ఆ వ్యక్తిని వెలివేయటం, బహిష్కరించటం. లేదా మూడవ స్టెప్ నుంచి మొదలు పెడతాం. మూడవ స్టెప్ ఏంటి? సంఘమునకు తెలియపరుస్తాం. ముందు ఆ వ్యక్తితో మాట్లాడకుండా లేదా ఇద్దరు ముగ్గురు వెళ్ళి మాట్లాడకుండా మనం ఒకేసారి ఆ వ్యక్తి గురించి సంఘం మొత్తానికి తెలియపరుస్తాం, ప్రపంచం మొత్తానికి తెలియపరుస్తాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువైపోయింది. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిందో తెలియదో, అది నిజమో అబద్ధమో తెలియదు. మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, వారు చివరి నిమిషాల్లో ఉన్నప్పుడు, వారు మరణించకముందే మరణించారని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. అంటే మనకు ఇది ఒక ఆనందమైపోయింది. అయితే ప్రభువు చెప్పినటువంటి పద్ధతి మనము కింద నుంచి ఒకటి రెండు మెట్టు మూడు నాలుగు మెట్లు కాకుండా నాలుగు మెట్టు నుంచి మూడవ మెట్టు నుంచి మనం మన సహోదరిని సరిదిద్దాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే చాలామంది అనుకుంటారు, అలనాడు కయ్యను అడిగినటువంటి ప్రశ్న, నాకేం తెలుసు నా సహోదరుని గురించి, నేనేమైనా నా సహోదరుని యొక్క కాపలాదారున్నా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు. అవును, నీవు నీ సహోదరుని యొక్క కాపలాదారునివి, నీకు బాధ్యత ఉంది, సరిదిద్దేటటువంటి బాధ్యత అని ఈరోజు పట్టణాలు మనకు నేర్పిస్తున్నాయి. ఒకనొక కుగ్రామంలో దివ్యబలి పూజ జరుగుతూ ఉంది. ఆ దివ్యబలి పూజ జరుగుతూ ఉండగా అర్పణ సమయంలో వత్తాసు చేసేటటువంటి బాలుడు ద్రాక్షారసం పెట్టేటటువంటి ఆ గ్లాసు పాత్రను చేతి నుంచి జారిపడి పగలగొట్టేశాడు. పగలగొట్టగానే ఆ పూజ చేస్తున్నటువంటి గురువు ఈ వత్తాసు చేసేటటువంటి బాలుణ్ణి చంప మీద గట్టిగా లాగి ఒకటి కొట్టి, ఇప్పటి నుంచి ఈ దేవాలయంలో నీకు ప్రవేశం లేదు, నీవు వత్తాసు చేయుటకు ఎప్పటికీ అర్హుడవు కాదు అని ఆ బాలుణ్ణి పంపివేశాడు పూజ మధ్యలోనే. ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ విధముగా పెరిగి పెద్దవాడయ్యాడంటే, ఆయన కమ్యూనిస్టు లీడర్గా మారాడు. ఆయన పేరే మార్షల్ టీటో. పెద్ద కమ్యూనిస్టు నాయకుడయ్యాడు. అంటే దేవుడు లేదు, మోక్షము లేదు, ఏమీ లేదు అని నమ్మేటటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆ బాలుడు అలవాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడు కూడా గుడికి రాలేదు, దేవుణ్ణి నమ్మలేదు.
మరొక దేవాలయంలో ఒక పెద్ద దేవాలయంలో కెథీడ్రల్ చర్చిలో ఒక పట్టణములో పూజ జరుగుతూ ఉంది. బిషప్ గారు పూజ చేస్తున్నారు. ఆ బిషప్ గారు పూజ చేస్తున్నప్పుడు మరొక బాలుడు ఆ ద్రాక్షారస గ్లాస్తో చేయబడినటువంటి ఆ ద్రాక్షారస పెట్టేటటువంటి దాన్ని పొరపాటున పగలగొట్టాడు పూజలో. అయితే బిషప్ గారు ఆ బాలుణ్ణి, ఈ బాలుడు పగలగొట్టి బిషప్ గారు కొడతారేమోనని వణికిపోతూ ఉన్నాడు. అప్పుడు బిషప్ గారు ఆ బాలుణ్ణి ఆ పూజలోనే దగ్గరికి తీసి తన జుట్టు నుమిరి ప్రేమగా, నీవు ఏదో ఒకరోజు గురువు అవుతావు అని చెప్పారు. కోపం లేదు, కొట్టలేదు, మన్నించారు. ఆ బాలుడు భయపడతాన్ని చూచారు బిషప్ గారు. ఈ బాలుడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. ఎవరిగా మారారో తెలుసా ఆ బాలుడు? బిషప్ ఫుల్టన్ షీన్. పునీత పట్టా పొందటానికి ఆయన ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నారు. చూశారా, ఇద్దరు వత్తాసు బాలురు, ఇద్దరూ చేసింది ఒకటే పని, ఒకటే తప్పు, కానీ మన్నించటము ద్వారా, సరిదిద్దటము ద్వారా ఒక ఆయన పునీతుడు కాబోతున్నాడు, బిషప్గా అయ్యారు, మరొకడు కమ్యూనిస్టు లీడర్గా మారారు. అంటే సోదరుని సరిదిద్దేటటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ రోజున మనం గ్రహించాలి. అందుకే మొదటి పట్టణంలో ఎజకియేలు గ్రంథములో నేను ఏ పాపాత్మున్నైనా నీవు చస్తావు అని నేను పలికిన ఎడల నీవు అతనిని హెచ్చరించి తన మార్గమును మార్చుకొనున్నట్లు నీవు చేయకపోతే, అతడు పాపిగా మరణించినట్లయితే నీవు బాధ్యుడవైతావు అతని మరణానికి అని ఎజకియేలు ప్రవక్తకు చెప్తున్నాడు దేవుడు. కానీ నీవు అతన్ని హెచ్చరించినా కూడా అతడు మారు మనసు పొందకపోతే అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు ఉండదు, నీకు బాధ్యత లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా గమనించాలి. సోదరుణ్ణి సరిదిద్దేటటువంటి బాధ్యత, అంటే ఈ సరిదిద్దటం ఏ దృక్పథంతో చేయాలనేది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒక సోదరుని సరిదిద్దాలన్నటువంటి తలంపు మనకున్నప్పుడు ఆ తలంపు వెనుక ఉన్నటువంటి కారణం అనేది ఎంతో ముఖ్యం. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బజారు కీర్చాలి, సర్వనాశనము చేయాలి, పేరు ప్రతిష్టలను అన్నటువంటి ఉద్దేశముతో కాదు సరిచేయటం అనేది. అది ప్రేమతో చేయాలి, సాత్వికత్వముతో చేయాలి అని ఈరోజు పట్టణాలు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాయి. అందుకే గలతీయులకు రాసినటువంటి లేక 2:2 చక్కనైనటువంటి వాక్యము, ఒకరి యొక్క భారములను పరస్పరము మీరు మోయుడు, ఆ విధముగా క్రీస్తు ప్రభు యొక్క చట్టమును మీరు నిర్వహించినటువంటి వారవుతారు. ఒకరి యొక్క భారములను పరస్పరం మోసుకొనుడు, తద్వారా క్రీస్తు చట్టమును మనము అనుసరించిన వారమవుతాము అని ఇక్కడ చక్కనైనటువంటి వాక్యం మనందరికీ కూడా తెలియపరుస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మొట్టమొదటిగా మనందరము కూడా అందరూ బలహీనులే, అందరూ దోషులే, అందరూ పాపులేనన్నటువంటి సత్యాన్ని మనందరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఒక హోటల్కు వెళ్ళారు. హోటల్కు వెళ్ళి భుజించిన తరువాత ఇక తమ ప్రయాణం వేరే రాష్ట్రానికి బయలుదేరారు కారులో. ఒక 1/2 గంట ప్రయాణం చేసిన తర్వాత భార్యకు గుర్తు వచ్చింది ఆ హోటల్లో తన కళ్ళజోడు మర్చిపోయినట్లు టేబుల్ మీద. భర్తకు చెప్పింది, ఏమండి నన్ను మన్నించండి, మరి 1/2 గంట సేపు మనం కారులో ప్రయాణం చేశాం కానీ ఆ హోటల్లో నా కళ్ళజోడు మర్చిపోయానంటే ఇక భర్త గొనుక్కుంటూ తిట్టుకుంటూ కోప్పడుతూ చిరుబురులాడుతూ ఇక మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఇద్దరు బయలుదేరిన తర్వాత హోటల్కు చేరుకున్నారు. హోటల్కు చేరుకున్న తర్వాత ఈ భార్య కారు దిగి మర్చిపోయినటువంటి కళ్ళజోడును తీసుకురావటానికి కారు దిగి హోటల్కి ప్రవేశిస్తూ ఉండగా ఆ కారు డోరు తీసిన తర్వాత భర్త చెప్పాడు, ఎటు వెళ్తున్నావు కదా,
ఆ టేబుల్ మీదనే నా పర్సు, తర్వాత క్రెడిట్ కార్డులు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకొని రా అని చెప్పాడు. మనందరి పరిస్థితి కూడా అదే. అందరము బలహీనులము, అందరము పరిపూర్ణత లేనటువంటి వారము. అందుకే ఒకరి భారములను మీరు మోసుకొనటము ద్వారా, పరస్పరము మోసుకొనటం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క చట్టాన్ని మనము గౌరవిస్తున్నాము, అనుసరిస్తున్నాము అని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ సహోదరుని సరిదిద్దేటటువంటి విషయంలో ఈ నాలుగు మెట్లు ప్రభువు చెప్పినట్లు ఒకదాని తర్వాత ఒకటి అదే మార్గములో అదే పద్ధతిలో మనం అనుసరించాలి తప్ప, ఒకేసారి నాలుగో మెట్టుకెళ్ళి బహిష్కరించటం కానీ లేదా మూడవ మెట్టుకెళ్ళి అందరికీ తెలియపరచటం సోషల్ మీడియా ద్వారా, గాసిప్స్ ద్వారా అలా చేయటం అది క్రైస్తవ లక్షణము కాదు. అలనాడు ఆది క్రైస్తవ సంఘం ఆస్తిపాస్తులన్నీ కూడా ఉమ్మడిగా కలిగి ఉన్నారు. ఆస్తిపాస్తులు ఉమ్మడిగా కలిగి ఉండటం అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి, భౌతికపరమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, సోదరుని తప్పును సరిదిద్దేటటువంటి విషయంలో కూడా సామాజిక బాధ్యత, సామాజిక దూరం ఏ విధముగా మనం పాటిస్తున్నామో, సామాజిక బాధ్యత అనగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, నా పొరుగువాని మీద నాకు బాధ్యత ఉంది అన్నటువంటి సత్యం ఈరోజు పఠనాలు మనందరికీ కూడా నేర్పిస్తున్నాయి. అందుకే ఆది క్రైస్తవ సంఘం ఏ విధముగా ఉమ్మడిగా జీవించిందో, ఉమ్మడి ఆస్తిపాస్తులను కలిగి జీవించిందో, మోక్షమునకు వెళ్ళే విషయము కూడా మనము ఒంటరిగా వెళ్ళలేము, ఏకాంతముగా మనం మోక్షమునకు వెళ్ళలేము. అందుకే సామాజిక బాధ్యతను ఈరోజు పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి మన ఆలోచనలను సరిచేసుకోవాలి. కేవలం క్రైస్తవ మతం అంటే నేను నా దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం మాత్రమే కాదు, సిలువలో నిలువుది ఉంది, అడ్డముగా ఉన్నటువంటి చెక్క ఉంది. నిలువు చెక్క నాకు నా దేవునికి మధ్య ఉన్న బాధ్యత సంబంధాన్ని చూపిస్తూ ఉండగా, అడ్డముగా ఉన్నటువంటి చెక్క నాకు నా పొరుగువానికి మధ్య ఉన్నటువంటి సంబంధం, బాధ్యతను సూచిస్తూ ఉంది. అందుకే ఈరోజున గ్రహిద్దాం, ఆచరణ చేద్దాం. రక్షింపబడటం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయము కాదు, అది సామూహికంగా సామాజికముగా జరిగేటటువంటి పని అని ఈరోజున గ్రహిద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని నిశ్చయించున్నాను, అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తును నిశ్చయించున్నాను. ఇద్దరు పవిత్రాత్మలను గర్భమై కనిమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు నది కరణముకులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పల్లవకి సర్వశక్తిగలాపితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమీన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో మన యొక్క అవసరములను, మన యొక్క కోరికలను, తలంపులను, మన ప్రార్థనలను బలిపీఠము చెంత దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించండి. మేమందరము ఒకరి మీద ఒకరము బాధ్యత, సామాజిక బాధ్యత, ఆధ్యాత్మిక విషయాలను కలిగి ఉన్నామన్నటువంటి సత్యాన్ని మాకు ఈరోజు నేర్పించినందుకు కృతజ్ఞత తెలుపుతూ దాని ప్రకారం జీవించే శక్తిని తిరుసభ ప్రతి సభ్యునికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలన్నిటినీ మీకు అర్పిస్తున్నాము. వారి హృదయాలలో ఉన్నటువంటి ఉద్దేశములను,
మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించండి. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య, జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను ప్రసాదించండి. వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతులను, మరియ తల్లి యోసేపు, అదేవిధముగా దివ్య బాలయేసుల తిరు కుటుంబం వలె వారి కుటుంబాలను కూడా రూపుదిద్దండి. మరి ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పిస్తున్నటువంటి వారి తలంపులను నెరవేర్చి ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ దాతలందరినీ కూడా దీవించండి. ఈ విపత్కాల సమయంలో అనేక మంది ఎంతో ఉదార స్వభావంతో దివ్యవాణి ఛానల్ను ఆదుకున్నారు. వారందరికీ వారికి మీరిచ్చినటువంటి మంచి మనసుకు గాను వారిని హేరాళముగా దీవించి వారి యొక్క తలంపులను నెరవేర్చండి. అదేవిధముగా ఇంకా ప్రతి వ్యక్తిని కూడా దివ్యవాణి టీవీతో భాగస్వాములను చేసి ఇంకా దివ్యవాణి టీవీ చేరని చోట కూడా ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు కావలసిన వనరులను మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కరోనాతో పోరాడుతున్నటువంటి ప్రపంచంపై మీ యొక్క దీవెనలను, మీ శక్తిని కుమ్మరించండి. ముఖ్యముగా శాస్త్రవేత్తలకు, వైద్యులకు కావలసినటువంటి జ్ఞానమును, తెలివితేటలను అనుగ్రహించి మీ శక్తి ద్వారా త్వరలోనే దీనికి మందును కనుగొని ప్రపంచమంతా సాధారణ స్థితికి వచ్చి దేవాలయాలు పూర్తిగా తెరవబడి దివ్య సత్ప్రసాదమును భౌతికముగా స్వీకరించేటటువంటి అవకాశమును కథోలిక విశ్వాసులందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును, ఆదరించి స్వీకరించు నా కానుక, ఆదరించి స్వీకరించు నా దీన కానుక, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును, శాంతి స్వభావమును నీ వరముగా దయచేయుము. ఈ అర్పణ ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని సఖ్యత కలిగి జీవించునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృత
కృతజ్ఞతలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఇది మీ అపారమైన ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్వరూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన, వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దెసలా చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను, నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో, దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక, మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయు. ఆత్మీయంగా నా హృదయములోనికి మీరు నాయందు ఉన్నట్లుగా, మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నా, మిమ్ము కౌగిలించుకొనుచున్నా. నన్ను మీలో ఐక్యపరచము, నన్ను మీలో ఐక్యపరచుకొను. మీ నుండి నన్ను ఎన్నటికి, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని, ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. పరలోకమాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు, పరలోకమాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. హితులన్న స్నేహ విందు సోదర ప్రేమని నూతన ఆజ్ఞయిచ్చి, హితులన్న స్నేహ విందు మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మ విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు, పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోను, పవిత్ర ఆహారముతోను నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రియ సహోదరి సహోదరులారా, 8వ తేదీన మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని వెలాంగిని మాత మహోత్సవంగా, ఆరోగ్య మాత మహోత్సవంగా మనం కొనియాడబోతూ ఉన్నాము. మరి దానికి ఘనముగా మనల్ని మనం ఆత్మీయముగా సంసిద్ధులను చేసుకోవటం కోసం నవదిన జపాలను మనం జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు 8వ రోజు, రేపు 9వ రోజు, ఎల్లుండి మనం మరియ తల్లి యొక్క మహోత్సవాన్ని, జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి 12:00 ఇంగ్లీష్లో, అదేవిధముగా సాయంత్రం 5:00 జపమాల తెలుగులో, ఆ తర్వాత 6:00 దివ్య బలి పూజ, అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. కుటుంబ సమేతముగా పాల్గొనగలరు. అదేవిధముగా మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని 8వ తేదీన 12:00 ఆంగ్లములో, అదేవిధముగా సాయంత్రం మన దివ్యవాణి టీవీ చైర్మన్ ఉడుముల బాల ఏలిన వారు మన మధ్యకు వచ్చి ప్రత్యక్ష ప్రసారము ద్వారా మహోత్సవ పూజను సాయంత్రం 8:00 నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతముగా పాల్గొనండి. ఇంటి వద్దనే ఉండి ఆ తల్లి యొక్క దీవెనలను, మన కోసం విజ్ఞాపన ప్రార్థన బలమును పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, చివరి రోజు వరకు ఉండకుండా దివ్య బలి పూజను, ముఖ్యముగా ఆరోగ్య మాత వెలాంగిని మాత ఆ రోజు మనం కొనియాడుతున్నాం కనుక వ్యాధిగ్రస్తుల కోసం పూజలు అర్పించుకొని మనం దీవెనలను పొందుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దశ దిశల నీ దివ్య నామము ప్రకటించు భాగ్యం ఒసగుమయ్యా. దయామయ నజరేయా దిన దినము మము కావుమయ్యా. దశ దిశల నీ దివ్య నామము ప్రకటించు భాగ్యం ఒసగుమయ్యా. దయామయ సకలము సృష్టి సకలము నీ కార్యమై ఉన్నది. కాలము సకల కాలము నీ ఆధీనమై ఉన్నది. నిన్నాశ్రయించిన వారిని ఎన్నటికీ విడనాడవని. నిన్నాశ్రయించిన వారిని ఎన్నటికీ విడనాడవని. జగతి జ్యోతివి నీవేయని, జగతి జ్యోతివి నీవేయని,
ప్రకటించు భాగ్యం వసగుమయ, ప్రకటించు భాగ్యం వసగుమయ నజరేయ. దయామయ నజరేయ, దిన దినం మము కావుమయ, దశ దిశల నీ దివ్యనామం ప్రకటించు భాగ్యం వసగుమయ దయామయా.